మునుగోడులో ఓడిపోతామనే భయంతో చివరి రోజు సందర్భంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని పలివేల గ్రామంలో ప్రచారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్యాభర్తలపై దాడి చేసిన తెరాస గూండాలు. వారికి నాయకత్వం ఇచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ కూడా చేరడం సిగ్గుచేటని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాయకుడు బక్కవారి శివకుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ఓబీసీ మోర్చా శివకుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెరాస అరాచక పాలన ముగిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, మునుగోడు గెలుపుతో మొదటి మెట్టు కేసీఆర్ పతనానికి అని అన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 50,000 మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం చేస్తున్న ఈటల రాజేందర్ ఆయన భార్యపై తెరాస నాయకులు ఒక వీధి గూండాల తీరుగా ప్రవర్తించారని అన్నారు. ఇలాంటి నాయకులు రాష్ట్రాన్ని పాలించేదా అని అడిగారు. ప్రజలు చైతన్యం వచ్చిందని, మునుగోడు దెబ్బతో కేసీఆర్ పతనం బీజేపీ రాష్ట్రంలో నాయకత్వం బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్ల జనార్దన్, ఆకుల రాములు, ఎమ్మెల్యన్ రెడ్డి, నర్సింలు, భాను, సత్యం, యాదవ్, మంగళి రమేష్, నర్సింలు మండల అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ సుదర్శన్, నర్సింలు కిట్టు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ గారు చేస్తున్న ప్రచారంలో టీఆర్ఎస్ గుండా అయిన పల్లా రాజేశ్వర రెడ్డి ఈటల రాజేందర్ గారి మీద దాడి చేయడం ఇది శోచనీయమైన చర్య. దొంగ ఓట్లతో ఎమ్మెల్సీగా గెలిచిన ఈటల దొంగ ఓట్లతో గెలిచి నీ దొంగ ఓట్లు ఇక 6 తారీఖుతో బంద్ అయిపోతాయి, నీ దుకాణం బంద్ అవుతుంది. మీ సార్ భాషలు చెప్పాలంటే ఓ సన్నాసి, 6 తారీఖు నీకు మళ్ళీ దుబ్బాక లెక్క నీకు మూత మోగిస్తాము. ఈ ఆటలు దాగాయి. మునుగోడులో భారీ మెజార్టీతో మన రాజగోపాల్ రెడ్డి గెలుస్తున్నాడు. ఇక మీ కేసీఆర్ది కేటీఆర్ది ఇక అందరు దుకాణాలు బంద్ అవుతాయి. ఆ రోజు మీ ఫామ్ హౌస్ తరఫున మూసుకుపోతాయి. కబడ్దార్ పల్లా రాజేశ్వర రెడ్డి, టీఆర్ఎస్ గుండలారా, మీరు బీజేపీతో పెట్టుకుంటే మీకు వచ్చే 6 నెలల్లో పుట్టగతులు లేకుండా పోతారు. 6 నెలలు 6 తారీఖే మీకు తెలిసిపోతాయి. ఇదే రామ్దాస్ చౌరస్తాలో మరి బీజేపీ నాయకులు మరి సంబరాలు చేస్తాం. అలాగే వచ్చే ఎలక్షన్లో ఇంకా ఎగరేస్తామని సవాల్ చేస్తున్నాం. దమ్ముంటే పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు రాజీనామా అయ్యి మా ఇంటి రాజేందర్తో రాజీనామా చేపిస్తాం. మళ్ళీ బయ ఎలక్షన్లో పోదాం. మళ్ళీ ఎవరు గెలుస్తారో చూద్దాం. దొంగ ఓటతో గెలిచిన నువ్వు నుచ్చావు. చౌకొకటి పట్టేసుకొని వస్తే ఇక భయపెట్టే లోడ్ లేరు. బీజేపీ నాయకత్వంలో పెట్టుకోకు. కమలపు అనుకుంటా ఏదో చేస్తుంది. ఈ సార్ పోయి ఢిల్లీలో దండం పెట్టేసి కాదు. దొంగ నువ్వు దొంగవు. కబర్దారి ఒక అటవిక పాలనలో సాగుతున్నటువంటి టీఆర్ఎస్ పాలన, కేసీఆర్ ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తుండో, ఆటవికంగా ఎంత దుశ్చర్యలకు పాల్పడుతుండో, ఒక రిమోట్ కంట్రోల్ మాదిరిగా మంత్రులను ఎమ్మెల్సీలను ఆడిస్తూ ఈరోజు మునుగోడు మండలంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఒక ఈటల రాజేందర్ కాన్వాయ్పై దుర్మార్గంగా దాడి చేసి ఆటవికంగా ప్రవర్తిస్తున్నటువంటి నీ టీఆర్ఎస్ దుకాణం బంద్ కొరకు త్వరలో నువ్వు దుకాణం బంద్ చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కనుక మునుగోడులో 50,000 ఓట్ల పైచీలకు మెజారిటీతో మేము గెలుస్తున్నామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ మునుగోడు విజయంతో, బీజేపీ విజయంతో నీ దుకాణం బంధు, నీ మనుగడ ఇక లేకుండా పోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నాశనమైపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కేసీఆర్ నీ ఆటవిక పాలనకు నీ దుర్మార్గమైన చర్యలను నువ్వు వెంటనే విరమించుకోకపోతే నీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి మేము టీఆర్ఎస్ పాలనను మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.